హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గుడ్లు తక్కువ ఆమ్లెట్లు ఎక్కువగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. మనం ఇళ్ళల్లో ఉన్నప్పుడు, ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, మన ఇంట్లో ఎగ్స్ రెండు మూడే ఉంటాయండి. చాలామంది బంధువులు వచ్చినప్పుడు మనకు అర్జెంటుగా ఆమ్లెట్లు వేయాలంటే సరిపోవు వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా వేసుకుంటే మనం ఆమ్లెట్ ఎక్కువగా వేసుకోగలుగుతాము, వాళ్ళకి పెట్టగలుగుతాము. దానికి కావాల్సినటువంటి పదార్థాలండి, మనం ఇక్కడ రెండు ఎగ్స్, ధనియాల పొడి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఉప్పు, కారము, నూనె, శనగపిండి, ఒక బౌల్ అండి, వాటర్ కొన్ని. ఇది ఏ విధంగా కలుపుకుందామో చూద్దాం. ఇప్పుడండి మనము ఈ టూ ఎగ్స్ నేను దీన్ని పగలగొట్టి ఇందులో గిన్నెలో వేసేసుకున్నా అండి. దీన్ని ఇప్పుడు మనము పక్కకు పెట్టేద్దాము. తర్వాత ఇక్కడ శనగపిండి ఉందండి, కొంచెము శనగపిండిలో కొంచెము వాటర్ వేసి దీన్ని అంతా కలిసే విధంగా కలపాలండి. ఫస్ట్ నేను కొంచెం వాటర్ వేస్తున్నా. వాటర్ వేసేసి అంతా ఉండలుండలుగా లేకుండా కలపాలి. ఈ విధంగా గట్టిగా అయింది కదండి, ఇంకా కొంచెము వాటరు వేసేద్దాం. ఈ విధంగా కొంచెము మనము మిర్చీలు చేసుకుంటాం కదండి, అదేవిధంగా కొంచెం లూజుగా పిండి ఉండలుగా లేకుండా సాఫ్ట్గా అయ్యే విధంగా దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా అండి, ఇది శనగపిండి ఉండలుగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్, ఇక్కడ రెండు ఎగ్స్ ఇందులో వేసేసుకున్నాం కదండి, ఇందులో ఈ పిండి పోసేయాలి. పోసేసి దీన్ని మొత్తం కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోవాలి. ఈ పచ్చ సోన ఇట్లా మొత్తము నీలము మొత్తము శనగపిండిలో బాగా కలిసే విధంగా బాగా కలపాలండి. ఇప్పుడండి ఈ విధంగా మొత్తము ఎగ్గు శనగపిండి మొత్తము అంతా నీట్గా కలిసిపోయిందండి. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందులో వేసేయాలి. తర్వాత కొంచెము ధనియాల పొడి, కొంచెము పసుపు, కొత్తిమీర అండి, ఇది కొత్తిమీర కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని మనం ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు అండి, ఉప్పు కూడా మనకు సరిపోయినంత కొంచెము ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత దీన్ని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడండి మనము ఆమ్లెట్ ఎలా వేద్దామో చూద్దాము. దీనికి స్టవ్ వెలిగించి పెన్నం పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి పిండి ఈ విధంగా తయారవుతుందండి. దీన్ని ఇప్పుడు మనము ఆమ్లెట్ వేద్దాము. పెన్నం వేడెక్కింది కదండి, దానిపైన మనం కొంచెము నూనె వేసేసుకుందాం. కొంచెం ఇట్లా నూనెను పెన్నానికి వెడల్పుగా కొంచెం రుద్దుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి పిండిని, ఈ పిండిని అండి కొంచెం ఇందులో పోసేద్దాం. పోసేసి వెడల్పుగా అనాలి. ఈ విధంగా వేసేసుకున్నాం కదండి. సైడ్ల పొంటి కొంచెము ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆమ్లెట్ ఈ విధంగా తయారవుతుందండి. దీన్ని మనం మంచిగా తిప్పేద్దాం.
ఈ విధంగా మన ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా ఎగ్స్ సరిపోను లేకుండా ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. మనకు అసలు ఇందులో శనగపిండి వేసినాము అన్నట్టు కూడా దీని టేస్ట్ వలన మనకేమీ తెలియదు, ఆమ్లెట్ లాగానే ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుందండి. మనము కొన్ని గుడ్లతోనే ఎక్కువగా చేసుకోవడానికి వస్తుంది. అయింది కదండి, ఇప్పుడు మనం దీన్ని తీసి ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఆమ్లెట్ తయారవుతుందంటే ఇంకో ఆమ్లెట్ వేసేసుకుందాం. ఈ విధంగా ఆమ్లెట్ వేసేసుకున్నాం కదండి, కొద్దిగా 2 నిమిషాలు కాలిన తర్వాత దాని చుట్టూ నూనె వేసేసుకుందాం. కొద్దిసేపు కాలనిద్దాము. కాలింది కదండి, ఇప్పుడు మనము దీన్ని తిప్పేద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు ఇలానే కాలనిద్దాం. ఆమ్లెట్ కాలింది కదండి, ఇప్పుడు మనము తీసేసుకుందాము. ఇదే విధంగా మనము ఉన్నటువంటి ఈ పిండిని ఇదే విధంగా అన్ని ఆమ్లెట్లు వేసేసుకుందామండి. ఇంతేనండి, మనము తక్కువ గుడ్లతో ఎక్కువ ఆమ్లెట్లను ఈ విధంగా చేసేసుకున్నాము. ఇవి చాలా రుచికరంగా ఉంటాయండి. మనం తీసుకునేవి ఇక్కడ 2 గుడ్లండి. 2 గుడ్లకు ఇక్కడ మనకు బాగా వెడల్పుగా మందంగా వచ్చినటువంటి ఆమ్లెట్లు 4 ఆమ్లెట్లు అయినాయండి. ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి బంధువులు కానీ పిల్లలు కానీ ఇష్టంగా తింటారండి. తక్కువ గుడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా మర్చిపోకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.